కోమటి రెడ్డి సంపత్ల అసెంబ్లీ సభ్యత్వ రద్దు వ్యవహారాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళతామని చెప్పారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సభ్యత్వం రద్దు విషయంలో హైకోర్టు తీర్పుని అమలు చేయాలని అసెంబ్లీ స్పీకర్ని కోరినట్టు చెప్పారు ఆయన. స్థానిక ఎన్నికల్లో పొత్తులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదంటున్న ఉత్తమ్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. కోమటిరెడ్డి వెంకరెడ్డి సంపత్ల ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం పైన కాంగ్రెస్ దశలవారుగా ఉద్యమం చేపట్టింది. ఈరోజు స్పీకర్ని కలిసి వెంటనే కోర్టు తీర్పును అమలు పరచాలని కూడా డిమాండ్ చేసింది. మనతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈరోజు అనర్హత పైన స్పీకర్ని కలిశారు, స్పీకర్ నుంచి ఎటువంటి స్పందన వచ్చింది? రమేష్, మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలము, మాజీ స్పీకర్లు, మాజీ మంత్రులు అందరం కూడా గౌరవ స్పీకర్ మధుసూదనాచారి గారిని కలిసి తెలంగాణ రాష్ట్రానికి మీరు మొట్టమొదటి స్పీకర్, తప్పనిసరిగా ఈ ఉన్నత రాజ్యాంగ పదవిని మీరు గౌరవం మర్యాదను కాపాడుతారని మాకు విశ్వాసం ఉంది. భారతదేశంలో ఉన్న పార్లమెంటరీ డెమోక్రసీలో ఎలెక్ట్ అయిన మెంబర్స్ని ఎక్స్పెల్ చేయడం అనేది ఇది ఎంత మాత్రం సమాజం కూడా యాక్సెప్ట్ చేయదు. ఈ విధంగా జరిగింది, మీ ఆధ్వర్యంలో జరిగింది, కోర్టు కూడా తప్పట్టింది. మీరు తప్పనిసరిగా వెంకటరెడ్డి గారు, సంపత్ గారి మెంబర్షిప్ని పునరుద్ధరించాలని చెప్పి స్పీకర్ గారిని కోరితే వారేమన్నారంటే, మీరు చెప్పిందంతా జాగ్రత్తగా మీ ఆవేదన అర్థం చేసుకుంటున్నా, కానీ నాకు కూడా పరిమితులు ఉన్నాయి, ఆ పరిమితుల్లో ఆలోచన చేస్తున్న విధంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న ఒకరిలో రాజ్యాంగం ద్వారా మీకు ఎంత పవర్ అయితే వస్తుందో అది మీరు దృష్టిలో పెట్టుకొని, తెలంగాణ సమాజం మొత్తం కూడా వాచ్ చేస్తుంది గౌరవ మధుసూదనాచారి గారు ఏ విధంగా రియాక్ట్ కాబోతున్నారు. మీరు గతంలో యాంటీ డిఫెక్షన్లో మీరు రియాక్ట్ కాలేదు, వేరే పార్టీల్లో గెలిచి ఈ పార్టీలో మంత్రి అయితే మీరు రియాక్ట్ కాలేదు. కానీ ఇది సభ్యుల సభ్యత్వ రద్దులో కూడా మీరు రియాక్ట్ కాకుంటే అది మీ గౌరవానికి కూడా మంచిది కాదనే విధం అనే విషయాన్ని వారు తెలియజేసినాం. ఐ హోప్ హీ విల్ రియాక్ట్ పాజిటివ్లీ. వాగ్వాదం కూడా జరిగింది కొంతమంది ఎమ్మెల్యేలతో స్పీకర్ని కలిసిన సందర్భంగా కూడా చెప్తారు. సరే, లోపల జరిగిన విషయాల్లో నేను బయట చెప్పడం సరైంది కాదు, కానీ చాలామంది వక్తలు మాతో వచ్చిన డెలిగేషన్లో సభ్యులు వారికి అనేక అంశాలు తెలియజేశారు. ఇది పొరపాటు, ఇది తప్పు, ఇది సరి అయింది కాదు అనే విషయం మాత్రం చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ డెలిగేషన్ స్పీకర్ గారికి సవినయంగా వినిపించుకున్నాం. స్పీకర్ గారు వైఖరి చూస్తుంటే ఒక సానుకూల నిర్ణయం కాంగ్రెస్ ఎమ్మెల్యేల వైపు నుంచి తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా అండి మీకు? ఈరోజు నేను చెప్పలేను, కానీ మేము వారం రోజులు ఎదురు చూసి ఆ తర్వాత భారత రాష్ట్రపతిని కలవబోతున్నాం. భారత రాష్ట్రపతికి, ఈ దేశంలో ఉన్న నేషనల్ మీడియా కూడా, దేశంలో ఉన్న అన్ని పార్టీల జాతీయ అధ్యక్షులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా మరి ప్రజల హక్కులు, శాసనసభ్యుల హక్కులు, ప్రజాస్వామ్యం అణచివేయబడుతుందో వివరించబోతున్నాం. వి విల్ బిల్డ్ పబ్లిక్ ఒపీనియన్ అండ్ నేషనల్ ఒపీనియన్ అగెన్స్ట్ కేసీఆర్. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి బలవంతంగా సమ్మె విరమింపజేశారనే ఒక వాదన కూడా కార్మిక లోకం నుంచి వినిపిస్తుంది. టీఎంఈ అనుబంధ సంఘంగా ఉంది టీఆర్ఎస్కు, బలవంతంగా సమ్మెను విరమింపజేశారని కార్మికులు అసంతృప్తిగా ఉన్నట్టు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? ఒక విషయం మీకు మనవి చేయాలి, ఆర్టీసీని రివైవ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయింపజేయాలి. తప్పనిసరిగా ఆర్టీసీ వర్కర్లు అడుగుతున్న న్యాయమైన కోరికలని ప్రభుత్వం తీర్చే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వీ సపోర్ట్ ఆర్టీసీ వర్కర్స్ ఇన్ ఆల్ దర్ జస్టిఫైడ్ డిమాండ్స్. వీఆర్ ఆల్సో ఎగ్జామినింగ్ ది ఇష్యూ. చివరిగా ఒక క్వశ్చన్, లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, పార్టీ రైతంగా జరగకపోయినప్పటికీ ఏదైనా పార్టీ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందా, ఒంటరిగా వెళ్తుంది? ఆ విషయం ఇంకా ఆలోచన చేయలేదు, డిస్కస్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికలైనా సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
ఎమ్మెల్యేల అనర్హత పైన దశలవారీగా ఉద్యమం చేపడతామని చెప్తుంది. త్వరలో రాష్ట్రపతిని కూడా కలిసి తెలంగాణలో జరుగుతున్న అన్యాయం పైన ప్రశ్నిస్తామని చెప్తుంది. రాష్ట్రపతితో పాటు జాతీయ మీడియాలో కూడా తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న అన్యాయం వివరిస్తామని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు.